वेलकम टू माय चैनल नीन कड़पा स्पेशल सो मेरे दरकदी रायलसीमे दी अभी कड़पो इंका चला फेमस सो एंड मांसम अदी ड्राइड मटन कर्री एला तैयार चूपस्ता इदैते मन की कीमा एला अलाने सो मन मेथड स्टार्ट दाखान कावास पदार्थ चूसा सो ड्राइड मटन अंडी इध मटन एला नैन वन केजी मटन तीसकोनी मुक्कल कटना सो दाने टू डेस सन इला मन की ड्राइड तैयार चूँगी सौंड वे सो इंत ड्राइड अवाली తర్వాత ఇదిచ్చి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ కొద్దిగా కొబ్బరి పొడి మనకు 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నానండి దాంతో పాటు పసుపు కారం ఉప్పు కరివేపాకు కొత్తిమీర ధనియా పౌడర్ ఇంకా మనం ఏం చేయాలంటే ఈ డ్రైడ్ మటన్ ఉంది కదా మనం దీన్ని రోల్ లో ఒక్కొక్కటిగా వేసుకుంటూ మనము కచ్చా పచ్చగా దంచుకోవాలండి ఎందుకంటే మనకి కీమా అయితే డైరెక్ట్ గా మిక్సీ జార్ లో వేసుకోవచ్చు కానీ మనకి ఇది మిక్సీ జార్ లో వేస్తే చాలా మెత్తగా అయిపోతుంది టేస్ట్ గా ఉండదు దంచుకుంటే కచ్చా పచ్చగా కొంతిగద్దిగా పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది సో మనం ఇప్పుడు దంచుకుందామండి దీన్ని ఓకే ఒక్కొక్కసారి 2-3 వేసి దంచుకుందామండి ఎందుకంటే ఎక్కువ వేస్తే ఎగిరిపోతుంది సో అవి కొద్దిగా ఇలా అయిన తర్వాత మనం ఇంకొక 2 అలా వేద్దాం ఓకే కొన్ని కొన్ని దంచుకుందాం సో ఇలా నేను మొత్తం దంచేసుకున్నానండి ఇలా కచ్చా కచ్చగా దంచుకున్నాను కదా సో ఇప్పుడు మనము స్టవ్ బాండలే పెట్టి ఒక గోళం పెట్టానండి స్టవ్ ఆన్ చేశాను సో మనం ఆయిల్ వేద్దాము సో ఆయిల్ కొద్దిగా వేడి అయిపోయింది కదా సో ఇప్పుడు ఆయిల్ నేను ఆనియన్స్ వేసుకున్నానండి సో ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి మధ్య మధ్యలో ఉల్లిపాయలు తగ్గుతుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది సో కొద్దిగా ఉల్లిపాయలు కొద్దిగా బ్రౌన్ కలర్ కలర్ అతనిద్దాం ఉల్లిపాయ కొద్దిగా వేగాయి కదా ఇప్పుడు మనము కొద్దిగా కరివేపాకు వేస్తున్నాం సో కరివేపాకు కూడా చిటపట అయింది కదా ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాను పచ్చి వాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేగనిద్దాము ఇప్పుడు మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి బాగా పచ్చివాసన బాగా వేగిపోయింది కదా ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ మనం పచ్చా పచ్చగా దంచాం కదా సో ఇది వేద్దాము మటన్ దీన్ని మట్టి మాంసం అంటారండి సో సాల్ట్ సో రుచికి సరిపడా సాల్ట్ సో రుచికి సరిపడా సాల్ట్ వేసానండి కొద్దిగా సాల్ట్ చూసి వేసుకోండి ఎందుకంటే మనం ఎండబెట్టేటప్పుడు ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా సో కొద్దిగా తక్కువ వేసుకోండి అండ్ నెక్స్ట్ కొద్దిగా పసుపు ఇది కూడా మనం వేసాము కానీ పసుపు వేసుకోవడం వల్ల ఏం నష్టం రాదు కొద్దిగా రుచికి సరిపడా కారం కొద్దిగా కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు మనకు కొద్దిగా వేగిన తర్వాత ఎందుకంటే ఆల్రెడీ డ్రై అయిపోయింది కాబట్టి మనకి ఎక్కువ సేపు ఏం వాటర్ ఏం బయటికి రాదు కదా ఇందులో ఎక్కువ సేపు వేగాల్సిన అవసరం లేదు సో కొద్దిగా వేగిన తర్వాత మనకు ఇందులో వాటర్ పోసేద్దాము సో వాటర్ ఎక్కువనే పడుతుందండి ఎందుకంటే మటన్ మనకి వేగాలి కదా సో వాటర్ పోసిన తర్వాత ఇందులో నేను ఇప్పుడు ఎండు కొబ్బరి అండి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి వేసాను సో దీన్ని మూత పెట్టి మగ్గించేస్తాను ఇప్పుడు చూడండి మన మటన్ కీమా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి సో సో మటన్ కీమా లాగే ఉంది కదా మనకి సో ఎండు మాంసము కర్రీ బాగా బాయిల్ అవుతుంది ఇది కొద్దిగా దగ్గర కలగి మనం ఇందులో ధనియాల పొడి వేద్దామండి సో నేను 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను సో బాయిల్ అయిపోయింది సో మీ ఇంట్లో ఎవరైనా ఎముకలు విరిగిన వాళ్ళు ఉన్నారంటే ఇది పర్ఫెక్ట్ అండి
సో మటన్ డైరెక్ట్ గా తీసుకోవడం కంటే ఇలా ఎండ పెట్టి దాంతో కర్రీ చేసి పెట్టారంటే 1 మంత్ లో రికవర్ అయిపోతారండి సో ఇది చాలా పర్ఫెక్ట్ సో ఇప్పుడు ఇది అయిపోయింది కదా ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది ఇంకొక 2 మినిట్స్ మనం ఇంకొంచెం దగ్గర పడనిద్దాం సో ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి సో ఇది మనకి దగ్గరికి వచ్చేసింది సో ఆల్మోస్ట్ అయిపోయింది సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇందులోకి ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి నార్మల్గా అయితే ఎవరు వేసుకోరు కాకపోతే నేను కొంచెం టేస్ట్ కోసం ఇది బాగా దగ్గర పడిపోయింది కదా సో ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి సో నేను కొద్దిగా యమ్మీ టేస్ట్ కోసము జీడిపప్పు గసాలు కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి ఆ పేస్ట్ వేస్తున్నాను ఒక 6-7 జీడిపప్పు పలుకులు కొద్దిగా ఒక స్పూన్ గసాల పేస్ట్ గసాలు కలిపి నానబెట్టేసి పేస్ట్ చేశాను సో ఆ పేస్ట్ వేశాను సో మంచి ఎమ్మీ టేస్ట్ కోసం అంతే అది మీకు ఆప్షనల్ అండి కంప్లీట్గా వేయకపోయినా బాగుంటుంది సో ఒక్క సెకండ్ నుంచి మనం ఇందులో కొత్తిమీరతో కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ ఇందు మాంసం రెడీ అయిపోతుంది ఏంది నాన్న అటోచనా తీసుకున్నాను సో మన ఎండు మాంసం డ్రై మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని కొద్దిగా కొత్తిమీర చల్లుకుందాం సో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చెప్పనా చూడండి మన టేస్టీ టేస్టీ డ్రైడ్ మటన్ అదేండి ఎండు మాంసం సో ఆ కర్రీ రెడీ అయిపోయిందండి ఇది మనకు అన్నం వేడి వేడి అన్నంలోకి చపాతి పుల్కాలోకి అన్నిట్లోకి బాగుంటుందండి ఇంకా దీని కడప స్పెషల్ కాంబినేషన్ చెప్పమంటారా ఇంకేంటండి మన సంగటి వేడి వేడి రాగి సంగటిలోకి మటన్ ఎండు మాంసం వేసుకొని తింటుంటే అబ్బబ్బబ్బబ్బా ఆ టేస్టే వేరండి దాంతోపాటు మీరు ఇదే కాంబినేషన్లో ఎవరికన్నా విరిగిన ఎముకలు ఉన్న వాళ్ళకు పెట్టారంటే తొందరగా కోలుకుంటారండి సో ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వెంటనే మీ ఇంట్లో ట్రై చేయండి అండ్ ఈ రెసిపీ మీద మీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దీంతోపాటు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ ఫైనల్గా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ